ఇప్పుడైతే మేము బిగ్ బాస్ చూసుకొని ఇంకా పడుకునిపోవడమే. బిగ్ బాస్ మీరు కూడా చూస్తున్నారో లేదా చెప్పండి నాకైతే కామెంట్స్లోనే. ప్రమోషన్ గురించి మామూలుగా అడగట్లేదు అనమాట, నేను నార్మల్గా చూస్తున్నా డైలీ, అందుకే మీకు కూడా అడుగుతున్నా. మీకు అందులో ఎవరు కంటెస్టెంట్స్ ఇష్టమో చెప్పండి. నాకైతే అమ్మాయిల రితిక ముద్దుగా ఉంటుంది చూడటానికి, అందుకే నాకు తన అంటే ఇష్టం. అబ్బాయిల్లో ఎవరినని పల్లవ ప్రశాంత్ అని చెప్తే పెట్టుకోప తీసి అక్కడ బయట ఒకటి అంటే యాక్చువల్గా వీడియోస్ చూసినా తెలిసిపోతుంది అనమాట. అంటే ఒక ప్రాబ్లమ్ని వీడియోలో చెప్పేస్తూ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించేద్దాం అని క్యారెక్టర్ అనమాట. అంటే నా ఒపీనియన్, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళామనుకో, ఇయర్లీ 3000 పోస్టులు ఉంటాయి. అందులో 3000 పోస్టులో ఒక్కటైనా రైతుల కోసం పనికొచ్చే పోస్ట్ ఉంది. రైతులు అక్కడ మోసపోతా ఉన్నారు, రైతులు ఇక్కడ మోసపోతా ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అంటే న్యూస్లో వచ్చింది, పేపర్లో వచ్చింది, లేదా మన చుట్టూ వింటున్న దాన్నే ఎమోషనల్గా ఒక డైలాగ్ చెప్పేసి ఒక వీడియో చేసేసి సింపతితో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించేద్దాం. అంటే ఇప్పుడు సొసైటీయే అలా ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయనుకో, వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పేసి సింపతితో ఇంకొకరు, మా అన్నాన్ని జైల్లో పెట్టాడని సింపతితో ఇంకొకడు, మా అన్న పార్టీ మానేశాడని చెప్పేసి తమ్ముడు ఇంకో పొలిటికల్ పార్టీ పుట్టుకొచ్చింది. ఇంతే, ప్రతి ఒక్కరు కూడా సింపతి చుట్టే తిరుగుతూ ఉన్నారు. ఈవెన్ నేను అంటే నా జనరల్ ఒపీనియన్ చెప్పమంటే, మొన్న పల్లవి ప్రశాంత్కి 10 ఓట్లు పడ్డాయా? అవును, 10 ఓట్లు. 10 ఓట్లు పడడానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పనా? తనేదో రైతు బిడ్డ రైతు బిడ్డ అంటున్నాడు అన్న ఫీలింగ్ కాదు. అక్కడ ఉన్న హౌస్ కంటెస్టెంట్స్ అందరూ ఒక ఫీలింగ్కి వచ్చారనమాట, ఎలాగా మేమెంత కష్టపడి ఆడినా మా టైటిల్ విన్ అవ్వాలేమేమో కానీ వీడి సింపతితో టైటిల్ విన్ అయిపోతాడు అన్న ఫీలింగ్ అనమాట. ఓహో, అలా అనుకొని నామినేషన్స్ చేస్తారు అంట. నా ఒపీనియన్ అయితే ఇప్పుడు, ఎందుకంటే నువ్వే ఉన్నావు అదే ప్లేస్లో, నువ్వు కష్టపడుతున్నావు అంటే టాస్క్ చేస్తా ఉన్నావు, హౌస్ లో మంచిగా యాక్టివ్ గా ఉంటా ఉన్నావు, కిచెన్ లో అన్ని సాయం చేస్తా ఉన్నావు, బట్ నీకు ఓట్లు పడట్లేదు. ఎవరో సింపతితో వచ్చిన వాళ్ళకి ఓట్లు పడిపోతాను, నీకు ఎంత బాధ అనిపిస్తా చెప్పు. నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. అసలు యాక్చువల్గా మామూలుగా అనుకుంటే ఒక ఆట ఆడేవాడిని ప్లేయర్ అంటారు, ఓకే, అంతే యాంకరింగ్ చేసేవాడిని యాంకర్ అంటారు, ఓకే, క్రికెటర్ క్రికెట్ ఆడేవాడిని క్రికెటర్, ఏ ప్రతి దానికి కూడా ఒక పదం జోడించండి. అలాగే ఇప్పుడు బిగ్ బాస్ షో అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షోనా? అవును, ఎంటర్టైన్మెంట్ షో షోయే కదా, వరల్డ్ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ షో అంటారు కదా. అవును. సో ఇప్పుడు అంత వరల్డ్ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ షోలో వీళ్ళందరూ దేనికోసం వెళ్ళారు? కప్పుకి వెళ్ళడానికి, విన్ అవ్వడానికి, ఎంటర్టైన్ చేయడానికి. అంటే వీళ్ళందరూ బేసికల్ గా ఎవరు? ఎంటర్టైనర్సే కదా. అవును. మరి ఇప్పుడు ఒక్కలైన ఎంటర్టైన్ చేస్తున్నారా? ఎంటర్టైన్ చేయాల్సిన ప్లేస్ లోకి ఒక ఫార్మర్ వెళ్ళాడు, తప్పు కాదు, ఒక ఫార్మర్ వెళ్ళాడు, తను ఫార్మరే రైతే, నేను తప్పనట్లేదు, బట్ ఆ హౌస్ లోకి దేనికోసం వెళ్ళారు? అవును, ఎంటర్టైన్మెంట్. అంటే అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి? నేను ఒక ఎంటర్టైనర్ని, ఓకే, అవును, లేదా రైతు పేరు పెట్టుకొని వచ్చిన ఒక ఎంటర్టైనర్ని. రైతు పొలంలో దున్నడమే కాదు, ఎంటర్టైన్ కూడా చేయగలడు అన్నది తీసుకురావాలి. అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉందా? లేదు. ఉన్నదంతే ఉంది, నేను రైతు బిడ్డని, నాకు ఓటేసేయండి, నేను రైతు బిడ్డని, ఎంతో కష్టాల నుంచి వచ్చాను, బిగ్ బాస్కి వచ్చాను, నాకు ఓటేసేయండి. నువ్వు ఎంటర్టైన్ చేయట్లేదు, టాస్క్లు ఆడట్లేదు, కిచెన్లో హెల్ప్ చేయట్లేదు. అంటే నేను చూసినంత వరకు బిగ్ బాస్ నాకు ఏదైతే చూపించాడో అది చూసినంత వరకు నేను చూసిందే చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా చెప్పాలనుకుంటే, మొన్న ప్రశాంత్కి ఓట్లు పెట్టేటప్పుడు తన బాడీ లాంగ్వేజ్ కానీ, తన అగ్రెసివ్నెస్ కానీ, తను తొడలు కొట్టడం కానీ అసలు అంతవరకు హౌస్ ఎప్పుడు చూపించలేదు. అంత సీరియస్ గా మాట్లాడిన అంటే తను హౌస్ లో ఎందుకు అంత సీరియస్ గా ఉండట్లేదు, ఎందుకు అందరితో మాట్లాడలేకపోతా ఉన్నాడు, ఎందుకు అందరితో కలవలేకపోతా ఉన్నాడు, ఎందుకు అందరితో మింగిల్ అవ్వలేకపోతా ఉన్నాడు? తను వెళ్ళింది అందరితో కలవడానికే కదా. ఇప్పుడు ఒక షో అంటే ఒక లాక్ లో అంటే మొత్తం ఒక హౌస్ లో లాక్ చేసేసి 14 మందిని ఒక దగ్గర పడేశారు అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద టీమ్. 14 మంది మన కుటుంబం అనుకోవాలి, అక్కడ ఒకరికి ఒకరికి మనం మాట్లాడుకుంటేనే జరుగుతూ ఉంటుంది. నాకు మాట్లాడడం రాదు, నేను అంటే ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను, బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఓకే, ఒకటి 2 రోజులు మొహమాట ఉంటుంది, వారం 10 రోజులు 15 రోజులు నేను ఎంతసేపు ఒకటే పాట, నేను ఒకటే సింపతితో గెలుద్దాం అనుకుంటే మాత్రం అవ్వదు కదా. అలాగే మిగతా వాళ్ళందరూ ఒరిజినల్ ఉన్నారని అంటే వాళ్ళ గురించి టాపిక్ రాలేదు కాబట్టి మనం చెప్పక్కర్లేదు, బట్ అట్లీస్ట్ వాళ్ళు రియాలిటీగా ఉన్నారు, రియల్గా ఉన్నారు.
కానీ ఒకరు ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ అమర్దీప్ మాట్లాడాడు, అమర్దీప్ మాట్లాడేది కూడా తప్పు ఉంది, ఎందుకంటే అంటే రైతు పడినంత కష్టం ఇంకెవరు ఇంకెవరు పడరు లైఫ్ లో. అవును, కానీ అక్కడ ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు తిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తినికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అది బ్యాడ్. ఇక్కడ ఏంటంటే అవుతుంది, ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ అయిపోయారు, ఈ పల్లవ ప్రశాంత్ వచ్చేసరికి పాజిటివ్ గా మాక్సిమం వచ్చేసారు అందరి నోట్లలోని. ఇప్పుడు పల్లవ ప్రశాంత్ కి ఓటు 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 అన్నట్టు వింటున్నాం అనమాట. అంటే బేసికల్ గా అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒకటి ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే ఎంటర్టైన్ చేస్తున్నారో వాళ్ళకే ఓటు వేయండి, మిమ్మల్ని ఎవరైతే మీరు అభిమానిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే హ్యాపీగా నవ్విస్తున్నారో, మీకు ఎవరైతే హౌస్ లో ది బెస్ట్ అనిపిస్తున్నారో వాళ్ళకే ఓటు వేయండి. అంటే నేను ఏంటంటే ఈ సింపతిగా ఏడ్ చేసిన దానికి, లేదంటే ఈ సింపతిగా డైలాగ్ చెప్పేసిన దానికి, ఏదో సింపతిగా నా బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదని చెప్పిన దానికి మాత్రం మీరు కన్విన్స్ అయిపోయి ఓట్లు వేసేయకండి. ఎందుకంటే మనం అలాగే సింపతిగా ఓట్లు వేసేసి 5 సంవత్సరాలు అంటే అనుభవిస్తాం అనమాట మనం మన ఫలితాన్ని. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్లు అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వడం అనేది ఒక్కొక్కరి డ్రీమ్ అనమాట. అది విన్ అయితే వాళ్ళకి వచ్చే ప్రైజ్ మనీ పక్కన పెట్టండి, దాంతో వచ్చే నేమ్ అండ్ ఫేమ్ పక్కన పెట్టండి, వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఈవెన్ ఇప్పుడు లాస్ట్ బిగ్ బాస్ షో, అంతకు ముందు బిగ్ బాస్ షో, ఇప్పుడు సినిమాలు హీరోల కింద చేస్తా ఉన్నాడు ఎవరు, సోహెల్. ఎన్ని సినిమాలు చేస్తా ఉన్నాడు వరుసగా అభిజిత్. ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట వాళ్ళని వాళ్ళని నిరూపించుకోవడానికి. సో నేను చెప్పాలనుకునేది అదొకటే అనమాట, ఎవరైతే ట్రూగా రియల్గా ఉంటారో వాళ్ళకే ఓటేయండి, అంతకు మించి ఏమి నేను చెప్పాలనుకోవట్లేదు. తిను రియల్గా లేడు అని చెప్పేసి అనడానికి లేదు, నా జనరల్ ఫీలింగ్. ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు టర్నీ అంటే నచ్చదు అని కొంతమంది ఉంటారు అనమాట. సో నచ్చదు అని అనేటప్పుడు నేను తిట్టాను అనుకోండి, దేంట్రా ధర్ని తిడతాడు అని చెప్పేసి ధర్ని వాళ్ళ దృష్టిలో పాజిటివ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది అనమాట, ఎవరైతే ఇన్ని రోజులు తను అసహించుకున్నారో ఇప్పుడు అందరూ వాడికి ఇగ్నెస్ట్గా అయిపోయేసరికి అందరూ పాజిటివ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అని అన్నట్టు, ఇప్పుడు అక్కడ ఏంటంటే హౌస్లో ఎక్కువ మంది శత్రువులు అయిపోయారు, సో వీడికి సపోర్ట్ లేదు, వీడిని అదే లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి చిన్న చూపు చూస్తున్నారు అన్నట్టు అందరూ అనుకుంటా ఉన్నారు. ఆ చిన్న చూపు ఎందుకు చూస్తారనంటే మనం చూపిస్తున్నాం కాబట్టి. మనం రిచ్గా ఉన్నాం అనుకో వాళ్ళు రిచ్గానే ఉంటారు, మనం మంచి పాజిటివ్గా ఉన్నాం అనుకో వాళ్ళు మంచి పాజిటివ్గా ఉన్నారు. ఇప్పుడు నువ్వు నేలకు నాకు అలవాటు లేదు, నేను నేల కూర్చుంటానంటే అవతలోడికి అది అలవాటు ఉండాలి కదా నేల కూర్చోడానికి. 14 మంది ఏ పని చేస్తారో మనం అదే పని చేయాలి. సొసైటీ ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఎక్కువ శాతం ఎవరైతే ఏదైతే పని చేస్తారో దాన్నే అంటే నిజంగా యాక్సెప్ట్ చేస్తారనమాట. అది చెడైనా మంచైనా దాన్ని కొట్టుకుంటూ పోతారనమాట. ఇప్పుడు అందరూ రీల్స్ తీసేసరికి ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్ మీద పడ్డారు, అప్పుడు అన్ని యూట్యూబ్ వీడియోలో వ్లాగ్సే వచ్చాయి, అందరూ యూట్యూబ్ మీద పడ్డారు. ఇప్పుడు లాస్ట్ 6 మంత్స్ ఒక 1 ఇయర్ నుంచి చూస్తే అందరూ ఇన్స్టాగ్రామ్ మీద పడ్డారు. యూట్యూబ్ అనేది మంచి ట్రెండ్ ఉంది, మళ్ళీ కొద్దిగా యూట్యూబ్ పడిపోయింది అన్నమాట. ఏదైతే ట్రెండ్ అనుకుంటామో దాన్నే ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు హౌస్మేట్స్ ఉన్నారు 13 మంది, 13 మంది బెడ్ మీద పడుకుంటే మనం కూడా వాళ్ళతో కలిసి పడుకుంటే మనకు ఆ విలువ ఉంటుంది అనమాట. నాకు అలవాటు లేదు నేను కింద పడుకుంటానంటే పడుకు, తప్పేం లేదు, బట్ దాన్ని సింపతిగా దాన్ని మలుచుకోకూడదు. వీళ్ళందరూ ఏమనుకుంటారు మీ మీద అన్ని కార్నర్ చేసినట్టు అది అక్కడ పాపం అక్కడ చేసింది. ఈ పల్లవ ప్రశాంత్ ఇది కూడా చాలా వరకు ఉన్నాయి, మరి సింపతితో ఆడుతుందని తెలీదు. కొంతమంది మాత్రం తిన్ని మాత్రం ఈ నీకేంటి ఒక పోస్ట్ పెడితే 1 లక్ష వచ్చేది 2 లక్షలు వచ్చేది అది తప్పు, అలాంటివి అంటే తెలియదు. బేసిక్ గా మనం రియాలిటీకి దిగకుండా తను నువ్వు పోస్ట్ పెడితే 1 లక్ష చేస్తున్నాడు, తను నిజంగా పోస్ట్ పెట్టి 1 లక్ష రూపాయలు సంపాదించినప్పుడు తన అకౌంట్ లో నువ్వు చూసి అప్పుడు మాట్లాడాలి, అంతవరకు అయితే మాట్లాడకూడదు. సో అంటే గెస్సింగ్ థింగ్స్ అయితే మనం మాట్లాడుకో, రియాలిటీ షో ది బిగ్గెస్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్నప్పుడు నువ్వు ఎంత రియాలిటీగా ఉండాలో నువ్వు ఆలోచించుకో. అంత రియాలిటీగా ఉంటేనే జనాలు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, అటువంటి వాళ్ళనే విన్నర్ గా చూస్తారు. నీకు ఒకటి తెలుసు, గౌతమ్ అన్నాడు కదా అదే డాక్టర్ గౌతమ్, అంటే తను యాక్చువల్గా ఇంకా డాక్టర్ గౌతమ్ కూడా నాకు అనిపిస్తుంది అంత మెచ్యూర్డ్ గా తను గేమ్ ఆడట్లేదు అనిపిస్తాడు. తను ఏం మాట్లాడుతున్నాడో తనకి అర్థం కాదు, తను ఏం గేమ్ ఆడుతా ఉన్నాడో తనకు అర్థం కాదు. ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి కొడితే ఒక్కొక్కరు ఫాలోయింగ్ కొడితే డబ్బులు వచ్చేస్తాయి, ఇప్పుడు నాకే డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి చెప్పాడు కదా. తను ఎప్పుడైనా గూగుల్లో నిజంగా అలాగ కొట్టి రూపీస్ లో వస్తుందా డాలర్స్ లో వచ్చిందో ఆలోచించుకోమని చెప్పి, అంతే కదా అలా ఎలా వచ్చింది. ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా 100 మంది లైక్ 100,000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఉంటే $20,000 అని చెప్తాను అంటే అది ఎక్కడ అమెరికాలో $20,000 అమెరికాలో ఇస్తారు, మనకు కాదు ఇక్కడ. మనకి 20 రూపాయలు ఇచ్చినా గొప్పే,
అసలు ఎలా ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ నిజంగా వచ్చేది అనుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్క సోషల్ మీడియా ఫీల్డ్ లో ఆలోచించిన ఇప్పుడు మనమే మేమే యూట్యూబ్ ఛానల్ చేస్తారు. ఇంకొకటి ఎక్కడ అనిపించింది అంటే పల్లవి ప్రశాంత్ నాకు 100,000 రూపాయలు ఇస్తే నేను ఒక రైతుకి ఇస్తాను, నిరుపేద రైతుకి ఇస్తాను అని చెప్పేసి అనడం తప్పు. యాక్చువల్ గా నిరుపేద రైతుకి ఇస్తానని అనకుండా ఒక పేదవాడికి ఇస్తాను లేదా ఒక కష్టాల్లో ఉన్నవాడికి ఇస్తాను లేదంటే ఒక ప్రాబ్లమ్ లో ఉన్నవాడికి ఇస్తాను అని ఉంటే తన యాక్చువల్ గా ఎక్కడికో వెళ్దాను. అంటే ప్రతిదాన్ని రైతు పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపించు కాదు. ఇప్పుడు ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, నా జాబ్ గురించి ప్రాబ్లమ్స్ గురించి నేను మాట్లాడకూడదు. ఇన్ జనరల్ గా బేస్ జనరల్ గా మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు రైతులకు ప్రాబ్లమ్స్ లేవా అని అంటే కావాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి మనం ఏం మాట్లాడట్లేదు. బట్ నేను అనుకున్నది, నేను అనాలనుకున్నది ఏంటంటే ఒక పేదవాడికి ఇస్తాను, ఒక కష్టాల్లో ఉన్నవాడికి ఇస్తాను అని అంటే అక్కడ అర్థం వేరు. బట్ నేను రైతుకే ఇస్తాను అని అంటే రైతుల సింపతిని నువ్వు లాక్కోవాలని చూస్తున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అక్కడ అక్కడ ఒక హౌస్ మేట్స్కి కూడా అర్థమైంది అదే. నువ్వు రైతుకి ఇస్తాను అని అంటున్నావు అని అంటే నువ్వు రైతుల దగ్గర నుంచి ఏదో సింపతిని లాగేసి ఓట్లు కొట్టేసి ఆ ఫీలింగ్ తోటి నువ్వు టైటిల్ విన్ అయిపోదావు అని చెప్పేసి నువ్వు ఉంటున్నావు. బట్ మేము ఎంత కష్టపడి మేము టాస్క్లు చేస్తున్నా, మేము ఎంత కష్టపడి వీడియోలు అదే లైక్ గేమ్స్ ఆడుతున్నా, ఎంత కష్టపడి హౌస్లో ఉంటున్నా, ఎంత కష్టపడి మేము వంటలు చేస్తున్నా, అందరితో కలుస్తున్నా, ఎంత ఎంటర్టైన్ చేస్తున్నా కూడా మాకు ఓట్స్ పడవు. బట్ నువ్వు ఒక్క సింపతి ఓడ్ యూస్ చేసేసి రైతు పెట్టిన లేదంటే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చానని చెప్పేసి నువ్వు చెప్పేసి ఎక్కడ సింపతి ఓట్లు కొట్టేస్తావేమో అని వాళ్ళకి వాళ్ళకి లేదు వచ్చినందుకు ఈడి మీద ఆడుతున్నట్టు. అంటే ఇక్కడ చెప్పలేము కదా, ఇప్పుడు ఓటింగే ఉంది, సింపతికి ఓట్లు పడవని గ్యారంటీ ఉంది. ఎందుకు లేదు, ప్రతి బిగ్ బాస్ షోలో చూస్తా ఉంటాయి, ఎవరో ఒకరు ఉంటారు కంపల్సరీగా ఏడుపు ముఖం పెట్టుకునే ఉంటారు. ఏడు అంటే వాళ్ళు నిజంగా ఇంట్లో అయితే ఏడరు కానీ ఇప్పుడు ఇదే ఉంది. ఎవరిది ఏడుస్తుంది ఇప్పుడు టాస్క్ వచ్చేసరికి మాత్రం ఓ ఎదురుకెళ్ళిపోయి గొడవ పడేసి ఫైటింగ్ ఏదో బాక్సింగ్ బాక్సింగ్ కేజ్ లో పడేస్తే ఇద్దరు కొట్టుకుంటారు అలాగో అంత దీనిగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది, అంత ఆర్గ్యూ చేసింది కంట్లో నుంచి ఎందుకు వచ్చేస్తుంది. అంటే నువ్వు స్ట్రాంగ్ అనే కదా, నువ్వు ఆర్గ్యూ చేస్తావంటే యువర్ స్ట్రాంగ్ అని అన్నప్పుడు అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు కన్నీళ్ళు దించాల్సిన అవసరం ఏముంది సింపతి కోసం కాకపోతే, నాకు అదే అనిపిస్తుంది అనమాట. సో ఇది మా బిగ్ బాస్ జస్ట్ మీతో పంచుకుందాం అనుకున్నాం, బట్ చాలా మినిట్స్ అయిపోయింది. మా రివ్యూ అయితే మేము ఇలా షేర్ చేసాం, మీకేం అనిపించింది బిగ్ బాస్ చూస్తుండే, మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్స్ అడగండి కావాలంటే. నేను నా ఎక్స్ప్లెనేషన్ అయితే నేను జనరల్ నా ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ బ్లాగ్స్ లో ఇది ఒకటి ఇన్క్లూడ్ చేద్దాం, బాగుంటది కదా, ఇంట్రెస్టింగ్ గా ఉంటది కదా టాపిక్ అని. శివాజీ పల్లవి ప్రశాంత్ వెనకేసుకు వస్తాడంటే శివాజీ ఈజ్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ మైండ్ ప్లేయర్ అనమాట. ఈవెన్ శివాజీ ఎప్పుడైనా కావాలంటే యూట్యూబ్ లో వీడియోస్ చూడండి, ఈజ్ ఎ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ పొలిటికల్ ప్లేయర్ అనమాట. తనకున్నంత రాజకీయ పలుకుబడి ఎవరికి లేదు, అది చాలా మంది తెలియదు తెలుసా. శివాజీకి ఉన్నంత పొలిటికల్ కెరీర్ వీళ్ళు ఎవరికి లేదన్నమాట. తన పొలిటికల్ గా ఎలా మాట్లాడతాడు తెలుసా, ఇప్పుడు వచ్చేసా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసినప్పుడు టీవీలో ఇదవుతుంది మీటింగ్ అవుతుంది, రచ్చు నలుగురు ఐదు తీసుకొచ్చేసి పెడతా ఉంటారు అలాంటి వాటికి వెళ్తాడు వీడు. తర్వాత రియాక్ట్ అవుతారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కదా మీరు అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రియాక్షన్ చెప్పండి అని అంటే అటువంటి వాటికి ఫస్ట్ ఉంటాడు వీడు. అండ్ దట్ సెలబ్రిటీస్ కాదు, ఓన్లీ పొలిటికల్ వాటికి ఉంటాడు తెలుసా. మంచి ఫాలోయింగ్ ఉంది తనకి కూడా, తప్పేం చూడక్కర్లేదు. తను రాజకీయంగా ఎన్ని ఎన్ని ప్లాన్లు వేయాలో తనకు తెలుసు. ఈవెన్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వెనకేసుకు వస్తున్నాడు అని అంటే అక్కడ పల్లవి ప్రశాంత్ తాలూకా ఓటింగ్ ని తన వైపు కూడా మంచిది. ఇప్పుడు 2 ఓట్లు వేయొచ్చు, రోజుకి 8 ఓట్లు వేయొచ్చు అని అన్నప్పుడు పల్లవి ప్రశాంత్కి ఒక 6 ఓట్లు వేసారనుకోండి, కనీసం ఇంకో 2 ఓట్లు ఎవరికైనా వేద్దామని అనిపించినప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎవరికి వస్తుంది, పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసిన శివాజీకే వస్తుంది. అండి ఫస్ట్ వీక్ అంతా రద్దీగా చేసింది ఏంటి, పల్లవి ప్రశాంత్ని తిప్పించుకుంది. అంటే వీడి అంటే రొమాన్స్ అని కాదు కానీ వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ బాగుంది, వీళ్ళిద్దరు పేరు బాగుంది, సంథింగ్ వీళ్ళ మధ్యన ఏదో జరుగుతుంది అని అనిపించుకోగలిగితే ఇద్దరికి ఓటింగ్ వస్తుంది కదా, సో ఇద్దరు సేవ్ అవుతారు కదా. సో దానికోసం తను తిప్పించుకుంది అని నా ఒపీనియన్ అనమాట. సో దానివల్ల ఏమైంది, పల్లవి ప్రశాంత్ సేవ్ అయ్యాడు, రాతికా కూడా సేవ్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చేసరికి వాళ్ళందరూ అందరూ ఇగ్నెస్ట్ అయిపోయేసరికి తిని కూడా ఇగ్నెస్ట్ అయిపోయింది. సో అక్కడ జరిగింది ఒకటి. తర్వాత శివాజీ ఇంకా బ్యాకప్ చేస్తున్నాడు అని అంటే పల్లవి ప్రశాంత్ ఉన్నంత రోజులు శివాజీ అయితే ఎలిమినేట్ అవ్వడు. ఓకే పక్క వీళ్ళిద్దరూ ఉంటారు కంపల్సరీ, ఫస్ట్ వెళ్ళిపోతే ఫస్ట్ పల్లవి ప్రశాంత్ వెళ్ళిపోతే ఆ తర్వాత వెళ్తే శివాజీ వరకు ఛాన్స్ వస్తుంది, లేదంటే చివరి వరకు ఉండొచ్చు.
గ్యారంటీ అయితే లేదు నాకైతే, ఎందుకంటే అంటే నేను అనుకుంటానండి సింపతి అన్ని వేళల్లో వర్కౌట్ అవ్వదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద గేమ్, నువ్వు జనాలకి ఏం చూపిస్తావు అనేది చూస్తా ఉంటారు అంతే. నీ గేమ్ నచ్చలేదు ఆటోమేటిక్ గా పంపించేస్తారు. లాస్ట్ సీజన్ లో మన గీతక్కనే పంపించేశారు జనాలు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ ఎండ్ చేసేస్తాను, ఇంకా మాట్లాడితే మేము మాట్లాడుతూనే ఉంటాము. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ నాని, బాయ్ చెప్పియా, బాయ్ ముగ్గురు చెప్తాము.